నా పేరు హరిప్రసాద్ అండి. నేను ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అండి. నేను రైట్ సోర్స్ ఇండస్ట్రియల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ గురించి సర్వే అధ్యయనం మాకు ఇవ్వడం జరిగింది ఈ మేనేజ్మెంట్ శ్రీ లక్ష్మీ ప్రసన్న మెటల్ ఇండస్ట్రీస్ వారు. సో ఇందులో మేము మార్చి నుంచి మే 2023లో మీకు ఈ 3 నెలలు సర్వే చేస్తామండి. వేరే ఇందులో మేము గాలి ధ్వని కాలుష్యం గురించి, తర్వాత భూ సంబంధించి విన్నా మరి పర్యావరణ జీవజాతుల గురించి అధ్యయనం చేయటం జరిగింది. ఈ అధ్యయన వివరాలన్నీ మీకు వివరిస్తాను. ముందుగా ఇది శ్రీ లక్ష్మీ మెటల్ ప్రసన్న మెటల్ ఇండస్ట్రీస్ స్టోన్ అండ్ రోడ్ మెటల్ అండి. 65,940 క్యూబిక్ మీటర్ పర్ యానం తీస్తారు. ఇది పట్టా ల్యాండ్. ఇది మొదటి నుంచి మైనింగ్ జరుగుతుంది. ఇది తర్వాత తదుపరి పర్యావరణ ఆనందుల కోసం ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇది సర్వే నెంబర్ 2266లో రావల్కోల్ విలేజ్ మేడ్చల్ మండలం ఉన్నది. ఈ లీజ్ యార్డ్ వచ్చేసి 2013లోనే గ్రాంట్ అయిందండి. వీళ్ళకి 2028 వరకు లీజ్ పీరియడ్ ఉంది. నియరెస్ట్ విలేజ్ బస్వాపూర్ అండి. 1 కిలోమీటర్ ఉంటుంది నార్త్ ఈస్ట్లో. రావల్కోల్ విలేజ్ 3.5 కిలోమీటర్లో ఉందండి. ఇందులో మనం ఈ గని స్టోన్ అండ్ మెటల్ తవ్వటం వల్ల మనం తీయగలిగే క్యూబిక్ మీటర్ సామర్థ్యం ఏంటంటే 2,18,352 క్యూబిక్ మీటర్లు తీస్తాము. ఇది ఒక 10-20 ఇయర్స్ వరకు ఇక్కడ మైనింగ్ చేసే సదుపాయం ఉంది. అయితే ఇందులో వీళ్ళు 65,940 క్యూబిక్ మీటర్లు మాత్రమే సంవత్సరానికి తీయటం జరుగుతుంది. అయితే ఈ తర్వాత అధ్యయనంలో మేము ఈఏ స్టడీస్ అంటారు. ఇది వీళ్ళ ఈ మైన్ గురించి ఎటువంటి అధ్యయనం చేయాలనేది ఒక టీఆర్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారండి. ఫస్ట్ వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు పర్యావరణ అనుమతుల కోసం ఒక అప్లికేషన్ రూపంలో. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట, అంటే మీకు సూచనలు ఇస్తారు ఏమేమి చేయాలి, ఈ ఏరియాలో ఏమేమి చేయకూడదని ఒక సూచనలు ఇస్తారు. ఆ సూచిక నిబంధన టీఆర్ కాపీ అంటారు. దానివల్ల మేము అధ్యయనం చేసింది 3 నెలలు డేటా తీసుకున్నాం, బేస్ లైన్ డేటా అంటారు. ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల ప్రభావం ఎలా ఉందనేది అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో గాలి గురించి అధ్యయనం చేయడం జరిగినప్పుడు ఇందులో 98% వాల్యూస్ తీసుకున్నప్పుడు ఈ పర్యావరణ జీవజాతుల గురించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి నియంత్రణ ఇచ్చారు. ఆ నియంత్రణ ప్రకారం అవి తక్కువగానే ఉంటాయి, 100 ఉండాలి. ఇక్కడ మేము అధ్యయనం చేయడంలో బిలో 100 ఉంది, అది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ధ్వని కాలుష్యం అనేది ఇక్కడ మైనింగ్ ప్రస్తుతంగా ఏం జరగట్లేదు. ఒకవేళ జరిగితే కనుక మీకు నిర్ణీతమైన పరిమితుల లోపలే ఉంటుంది. దీనికి కావాల్సిన ఈ ధ్వని దీన్ని నియంత్రించడం కావాల్సిన మిగతా విషయాలు కూడా మీకు చెప్తాను తర్వాత. అలాగే సాయిల్ ఉన్న తర్వాత నీటి గురించి కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నిర్దిష్టమైన నియమావళి ఉంటుంది, దానికి లోబడే ఉన్నాయి ఇవన్నీ. అయితే దీన్ని ఒకవేళ ధ్వని ఎక్కువ ఉంటే దాన్ని ఎలా నియంత్రిస్తారు అనేది బ్లాస్ట్ ధ్వని అనేది ముఖ్యంగా వచ్చేసి మీకు మైనింగ్ బ్లాస్టింగ్ చేయటం వల్ల అలాగే లారీలు మీరు రోడ్డు వైపు నుంచి వెళ్ళటం వల్ల వస్తుంటాయి. ధ్వని బ్లాస్టింగ్ అనేది చాలా కంట్రోల్ బ్లాస్టింగ్ అంటే నియంత్రణతోటి చేస్తారు. దాని ఈ మధ్య చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అది మీకు ఎటువంటి శబ్ద కాలుష్యం రాదు అలాంటి టెక్నిక్స్ వచ్చాయి. ఇప్పుడు డిలే డిటనేటర్స్ వాడి మీకు మఫిల్ బ్లాస్టింగ్ కూడా వాడేసి మీకు అది రాళ్ళు కూడా మీద పడకుండా ఉండడానికి చూస్తారు. అలాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు టార్పాలిన్ కవర్లు కప్పేస్తారు వెహికల్స్ మీద. అలాగే మీకు వాటర్ అనేది కూడా ఎప్పటికప్పుడు వెదజల్లుతూ ఉంటారు. దీనివల్ల దుమ్ము ధూళి కంట్రోల్ అవుతుంది. అలాగే ధ్వని కాలుష్యం కంట్రోల్ చేయడానికి ఇక్కడ చుట్టూ మొక్కలు అనేది పెంచుతారు, చాలా వరకు పెంచున్నాయి, ఇంకా పెంచుతారు. అలాగే ఇంకా వేరే జీవజాతులు అనేది అంతరించిపోయే జీవజాతులన్నీ ఈ ఏరియాలో ఎక్కడ లేవండి. అలాగే హ్యూమన్ హ్యాబిటేషన్ కూడా 1 కిలోమీటర్ తర్వాతే ఉన్నది. ఇక్కడ చుట్టుపక్కల ఎవరు ఎటువంటి మనుషులు నివసించడానికి వాళ్ళకు ఎటువంటి ప్రభావం ఉండదు, ఎందుకంటే ధ్వని కూడా చాలా అంత 1 కిలోమీటర్ అయితే మీకు విస్తీర్ణించదు కాబట్టి. దానివల్ల మీ భవనాలు కానీ లేకపోతే మీ ఆరోగ్యం కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ తర్వాత పోతే ఈ మైన్ వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ఒక 25 మందికి ఇస్తారండి. ఆల్రెడీ కొంతమంది జరుగుతుంది. ఇప్పుడు మైన్ మళ్ళీ స్టార్ట్ అయితే 28 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇది కాకుండా మీకు విలేజ్ కావాల్సిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటారు, మీ విలేజ్ పెద్దలందరూ కలిసి మాట్లాడుకొని మీకు కావాల్సిన అనేవి మా మేనేజ్మెంట్ వాళ్ళు మీకు అందజేయడానికి ప్రయత్నిస్తారు.